అధికారం లేకపోయినా ఆ మాజీ మంత్రి దూకుడు తగ్గటం లేదు ఇన్నాళ్లు ప్రత్యర్థి మీద నేరుగా విమర్శలు చేసిన సదరు నేత ఇటీవల సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యే తన పని తాను చేసుకుంటూ నియోజకవర్గంలో స్పీడ్ పెంచుతుంటే మాజీ మంత్రి ఆ పనుల్లో తప్పులు వెతుకుతూ ఉండటంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి పదమూడు జిల్లాల్లో పరిస్థితి ఒకలా ఉంటే అక్కడ మాత్రం వేరుగా ఉందట ఇంత వారు సాగుతున్న నియోజకవర్గమేది ఆ ఇద్దరు నాయకులు ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ తరచూ వివాదాలతో నేతలు వార్తల్లోకి ఎక్కుతారనే వాదన ఉంది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు అంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండో లిస్టులో కాకాని మంత్రి అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాకానిపై ఓడిపోయారు గెలిచినా ఓడినా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉంటాయనేది బహిరంగ రహస్యమని రాజకీయ వర్గాలు చెబుతుంటాయి గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన పరిస్థితులు ఉంటే సర్వేపల్లెలో పోరు పెద్ద స్థాయిలో సాగిందట కాకాని వర్సెస్ సోమిరెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వ నడిచిందట కాకాని మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించారని అధికారం చేతిలో ఉందని అడ్డదారుడు తొక్కారని అమాయకుల మీద అక్రమ కేసులు బనాయించారనేది సోమిరెడ్డి చేస్తున్న విమర్శ గత ఎన్నికల ప్రచారంలోనూ కాకాని గోవర్ధన్ రెడ్డి తీరును సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎండగడుతూ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ మీద వ్యతిరేకతతో పాటు సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకాని ఓటమికి కారణంగా మారాయట ఇదే జోడి మొన్నటి ఎన్నికల్లో పోటీ పడగా సర్వేపల్లి సామ్రాట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలిచారు అసలు కథ ఇక్కడే మొదలైంది పదవి అధికారం లేకపోయినా మాజీ మంత్రి కాకాని ఏమాత్రం తగ్గడం లేదట సోషల్ మీడియా వేదికగా మీడియా సమావేశాలు పెట్టి ఎమ్మెల్యే సోమిరెడ్డి మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు సోమిరెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు మొదలు పెట్టినా అందులో లోపాలను వెతకడం వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారట మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన హయాంలో కాకాని చేసిందేమీ లేకపోయినా సోమిరెడ్డి చేస్తున్న పనులకు అడ్డంకిగా మారనేది టీడీపీ నేతల వాదన అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా మారిందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఇరు నేతల మధ్య భీకరమైన పోరు సాగుతుందని స్థానికులు చెప్పుకుంటున్నారు వాట్సాప్ ఆన్ చేస్తే చాలు ఆయా గ్రూపుల్లో వస్తున్న వార్తలు చూసి అవాకవుతున్నారట సహనానికి కూడా ఓపిక ఉంటుందన్న విధంగా సోమిరెడ్డి కూడా తగ్గటం లేదట మాటకు మాట అన్నట్లుగా మాజీ మంత్రి తన మీద చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే కూడా ధీటుగా సమాధానమిస్తున్నారట ఇటీవల పొదలకూరు మండలం విరువూరు వద్ద కనువూరు కాలవలో పూడిక తీత పనులను టీడీపీ నాయకులు రైతులు ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు టెండర్లు వేయకుండానే కాలువ పనులు ఎలా మొదలు పెడతారంటూ కాలువ పరిశీలనకు బయలుదేరారు కాకాణి దీంతో కాలువ దగ్గర అప్పటికే టీడీపీ వైసీపీ మధ్య పోరు తీవ్రస్థాయిలో జరిగిందట ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించాల్సి వచ్చిందట అప్పుడు కాకాని అక్కడికెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని భావించిన పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేయడంతో కాకాని నివాసం దగ్గర ఉద్రిక్తత తప్పలేదు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ది పనులు మొదలుపెట్టినా కాకాని మాత్రం ఆ పనులకు ఏదో ఒక వంక పెట్టడం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని సోమిరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు పొదలకూరు సూరాయపాలెం ఇసుక రీచ్ దగ్గర పెన్నా నదిలో ఈతకు వెళ్ళి ఓ యువకుడు గల్లంతైతే అది కూడా సోమిరెడ్డి ఇసుక కోసం భారీ గుంతలు తవ్వటం వల్లే గిరిజన యువకుడు చనిపోయినట్టు ప్రచారం చేశారనేది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు ఇవన్నీ గ్రహించిన టీడీపీ శ్రేణులు కాకాని మీద వెంకటాచలం ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట దీంతో మాజీ మంత్రి మీద చాలా కేసులు పడ్డాయి తాను కూడా తగ్గేదేలే అన్నట్లుగా కాకాని తన అనుచరులతో పోలీస్ స్టేషన్కు హాజరయ్యారట దీంతో అక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అక్రమ కేసులకు భయపడేదే లేదంటూ కాకాణి మీడియా సమావేశాల్లో చెబుతున్నారు దీంతో వైసీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా కాకాణి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదని ఏదో ఒక విషయం మీద రాధాంతం చేస్తూనే ఉన్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్దన్ రెడ్డి అక్రమాలు చిట్టాను తెలుగుదేశం నేతలు విప్పుతున్నారట ఆయన హయాంలో అవినీతి అక్రమాలు కక్ష సాధింపు చర్యలతో అమాయకుల మీద కేసు పెట్టడం తప్ప నియోజకవర్గంలో చేసిన అభివృద్ది శూన్యమని సోమిరెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు సంబంధించి అవినీతి జరిగిందని కాకాణి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్ద ఎత్తున కుంభకోణంతో పాటు నీటిపారుదల శాఖ పనులకు సంబంధించి ఒక్క పని చేయకుండానే కోట్లలో నిధులు స్వాహా చేశారనే తెలుగు తమ్ముళ్ల ఆరోపణ తప్పు ఎవరు చేసినా తప్పేనని ఎవ్వరినీ వదిలేది లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి కూడా చెబుతున్నారు ఏపీలో మాజీ సీఎం జగన్ ఇసుక మద్యం ఖనిజాలు దోచుకుంటే మాజీ మంత్రి కాకాణి స్థానికంగా అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది సర్వేపల్లిలో జరిగిన అక్రమాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి అక్రమార్కులు ఎంతటి వారైనా వదలబోమని ఎమ్మెల్యే సోమిరెడ్డి హెచ్చరిస్తున్నారట సవాల్కు ప్రతి సవాల్ విసరడంతో నెల్లూరు జిల్లా సర్వేపల్లి రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది ఎవరు చేస్తున్న ఆరోపణల్లో ఎంత నిజముందనేది దేవుడికే ఎరుక అన్నట్లుగా పరిస్థితి మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో ఎక్కడలేని లేని విధంగా సర్వేపల్లిలోని నేతల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు ఇది దారితీస్తుందోననే ఉత్కంఠ నియోజకవర్గ ప్రజల్లో నెలకొందట దీనిమీద స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇదిప్పట్లో చల్లారే అంశం కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి